అలాగే అనేక రాజకీయ పార్టీలు కూడా వాటిని విశ్లేషించుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఇవాళ ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక శాతం ఓటర్లు జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రజలు తమ ఓటును వినియోగించుకున్నారని చెప్పి ఇవాళ ఎగ్జిట్ పోల్స్లో అనేక సంస్థలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో మేము మొదటి నుంచి కూడా చెప్తూనే వస్తున్నాం, పార్టీ పరంగా కానీ అలాగే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినటువంటి విధంగా ఆలోచన చేసినప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తులుగా అక్కడ ఉన్నటువంటి మాకు అనుభవాలు కానీ ప్రజల యొక్క స్పందన కానీ చూసినప్పుడు ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 120 స్థానాలకు పైన మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఇవాళ మా అందరికీ అనిపిస్తున్నటువంటిది. అది ఇవాళ ఎగ్జిట్ పోల్స్లో కూడా అనేక సంస్థలు, సర్వే సంస్థలు మరి సాంకేతికంగా కానీ సైంటిఫిక్గా కానీ చేసినటువంటి వాళ్ళ యొక్క విధానాలతో అదేవిధంగా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అంటే క్షేత్రస్థాయిలో మాకున్నటువంటి ఆలోచన, మేము చేసిన పరిశీలన ఇవాళ ఒక విధానపరంగా సర్వే సంస్థలు సైంటిఫిక్గా ఇచ్చినటువంటివి కూడా దాదాపుగా ఇంచుమించు అలాగే వస్తూ ఉన్నాయి. 120 స్థానాలకు పైబడే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాగే తప్పనిసరిగా ఈ దేశంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ను, యూపీఏని, చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి లేదు ప్రజలు. అందుకని ఇవాళ మరి ఏ పార్టీలు అయినా సరే ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిన్న ఎగ్జిట్ పోల్స్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవన్నీ అలా ఉంటే రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ని నమ్మొద్దు, ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ కాదు అని ఒక వితండవాదాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. అది వితండవాదమే. ఆయన సైంటిఫిక్గా చేసినటువంటి సర్వేలు కరెక్ట్ కాదు, ఈయన నమ్మొద్దు అని చెప్తే దాన్ని ప్రజలు నమ్మాలి అని ఆయన ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. గతంలోని ఎన్నికల ప్రచారంలోనే అనేక సందర్భాల్లో పోయిన ప్రతి గ్రామంలో, పోయిన ప్రతి వాడలో ప్రజలు చెప్తున్నారు నిన్ను నమ్మం బాబు అని. ఇప్పుడు మాత్రం ఆయన చెప్తాడు ఎగ్జిట్ పోల్స్ని నమ్మొద్దు, నన్నే నమ్మండి అని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం ఈ ఎన్నికల్లో ముగిసిపోయింది. ఇక